హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ శుక్రవారం రోజు నేను సంతోషి మాత వ్రతం చేసుకుంటున్నానండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తుంది అమ్మవారు సంతోషి మాత. లైక్ చాలా నియమంగా చేసుకోవాలి. ఈరోజు ఏంటి అంటే, మెయిన్గా పులుపు ఒక్కటి తినకూడదండి, పులుపు అస్సలు తినకూడదు. సో కాబట్టి ఎందులో పులుపు ఉంటుందో ఎందులో పులుపు ఉండదో తెలియదు, కనుక నేనైతే పాలు, బనానా అండ్ సాబుదాన కిచడి ఇంతే తింటాను ఈ డే, ఇంకా ఏమి తినను. సో దట్ మనకి కొంచెం టెన్షన్ ఉండదు అనమాట. లేదు అంటే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, చాలా మహిమ గల అమ్మవారు. నేను నార్మల్గా 16 వీక్స్ చేసుకుంటున్నాను అనమాట ఈ వ్రతము. 16 వీక్స్ చేయించుకొని 17th వీక్ మనకి కోటిలో సంతోషిమాత టెంపుల్ ఉంటుంది కదా, అక్కడైతే చెల్లించుకుంటాను. నార్మల్గా చేసేవాళ్ళు చేస్తారు 5, 11, 16, కొంతమంది 21, 41 కూడా చేస్తారంట. బట్ నేను మాత్రం ఈసారి 16 వీక్స్ వ్రతం చేసుకుంటున్నాను అనమాట. నిజంగా చేసుకున్న రోజు అయితే ఇంట్లో అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, భలే బాగుంటుంది. ఇక నా పూజ అయితే అయిపోయింది. నేను ఈవినింగ్ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ డిన్నర్ తింటాను అనమాట. సో డిన్నర్ కోసం సాబుదాన కిచడీ కోసం అయితే సాబుదానాలు నానపెట్టేస్తున్నాను. జస్ట్ వాటర్లో కడిగేసి వాటర్ వంపేసి పెట్టేస్తే అవే నార్మల్గా నానిపోతాయి. దీనికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 2 టైమ్స్ మంచిగా స్ట్రాచ్ అంతా పోయేటట్టు నానపెట్టేయాలి. నెక్స్ట్ కాఫీ అయితే పెట్టుకున్నానండి. మార్నింగ్ కాఫీ ఒకటి తాగుతాను, బాగా అంటే హెడ్ఏక్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఏమి తినకపోతే ఎంటీ స్టమక్ తోటి అట్లానే ఉంటే కొంచెం మెదోలా ఉంటుంది. సో మార్నింగ్ అయితే కాఫీ తాగేసాను, కాసేపు అయ్యాక ఒక బనానా తిన్నాను, నాకు సరిపోయిందనమాట. ఓకే, ఫ్రైడే అండి, నిజంగా వర్క్ అయిపోయింది. హాయిగా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మాకు మంచి కరాటా అండ్ టైకాన్వి క్లాసెస్ రన్ అవుతున్నాయి. సో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నాకు భలే అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ ఫ్రైడే అయిపోయింది, ఫ్రైడే వచ్చేసింది, ఫ్రైడే ఈవినింగ్, ఇంకా వీకెండ్ మూడ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ. వాకింగ్ అని పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, అట్లా చూస్తూ ఉంటే నాకు కూడా మంచి అనిపిస్తుంది. కానీ నేను ఆ టైంలో కిందికి వెళ్ళలేను, చాలా తక్కువ వెళ్తాను ఈ టైంలో. అంటే మనకి వెళ్తున్నప్పుడు నేను కిందికి వెళ్ళి వాకింగ్ చేయడం అదంతా తక్కువ, ఎందుకంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది చెప్తున్నాను కదా. బట్ నాకు చాలా ఇష్టం అండి ఈవినింగ్ 5 o'clock, 6 o'clock బయటికి వెళ్ళడము, బయట స్పెండ్ చేయడము అనేది నాకు చాలా చాలా ఇష్టము. బట్ ఏం చేస్తా, ఏమీ చేయలేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆ టైం ఉన్నప్పుడు ఏంటో టీవీ చూస్తాం, కానీ కిందికి మాత్రం వెళ్ళలేను. అదేంటో విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియదు. కానీ ఇక సాబుదాన కిచడీ అయితే చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ 6:30 అవుతుంది, స్నానం చేసుకున్నాను, మళ్ళీ పూజ చేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, నేను ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేయను, కంప్లీట్గా ఇట్లా సాత్విక్ టైప్లోనే చేసుకుంటాను. కొంచెం సాల్ట్ కూడా అందులోనే వేసేసాను. నెక్స్ట్ సాబుదానాలు వేసి కొంచెం కుక్ అయ్యాక, అంటే జస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవడమే అనమాట. చాలామందికి తెలుసు మహారాష్ట్రన్స్లో అయితే కంపల్సరీ తింటారు ఇది. సో జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని దాంట్లో కొంచెం వేయించిన పల్లీలు పొడేస్తాను, అంతే అండి. ఇది హార్డ్లీ మనకి 5 to 8 మినిట్స్ కూడా పట్టదు ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి. బట్ ఇంట్లో కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఇది చేసి పెడితే హ్యాపీగా డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్, ఎందులో లంచ్ తినరు కానీ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కూడా ఎంజాయ్ చేస్తారనమాట. సో టెన్షన్ ఉండదు. ఇది ఒకటి చేసేస్తే నేను ఇది హ్యాపీగా రెగ్యులర్గా చేసుకుంటూ పోతాను అనమాట. ఎప్పుడు నాకు కొంచెం నేను బిజీగా ఉంటాను, నాకు టైం దొరకదు అన్నప్పుడు సాబుదాన కిచడీ అంటాను అనమాట. అండ్ ఇంకోటి కూడా టెన్షన్ ఉండదు అనమాట, అంటే ఇందులో ఉల్లిపాయ వేయలేదు, పచ్చిమిరపకాయ వేయలేదు, కనుక ఇంకా టెన్షన్ ఉండదు, హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసేయచ్చు. ఇలా అయితే మా ఫ్రైడే గడిచిందండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఈ వీకెండ్ ఏం సిరీస్ ఉన్నాయి, ఏం చూడాలి అని ఆలోచిస్తున్నారా? నేనైతే ఈవినింగ్ ఫ్రైడే నైట్ సేవ్ ద టైగర్స్ చూసేసాను. చాలా బాగుందండి, చాలా కామెడీగా భలే ఉండింది అనమాట. హ్యాపీగా అందరం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే ఈ సిరీస్. కంప్లీట్గా 7 ఎపిసోడ్స్ వచ్చాయి సెకండ్ సీజన్లో. నిజంగా నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఇంకేం కొత్త సిరీస్ చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ మనం ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా తెలిసిపోతాయి అనమాట ఏ ఓటీటీలో ఏ సిరీస్ వచ్చింది. ఇదండి నా మినీ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.